నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. నాంపల్లి అసెంబ్లీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన మహమ్మదీయా ఆసుపత్రి మార్గం, కోమటికుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు నరకయాతన పడుతున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన ప్రభుత్వం మురుగునీరు తొలగించి శానిటేషన్ చేయాలని కోరారు. లేని పక్షంలో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం ప్రతి ఒక్క బాధితుడికి అందేలా చూడాలన్నారు. ఆర్థిక సాయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. హైదరాబాద్ నగరంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లో కూడా వర్షం కారణంగా వేలాది ఇళ్లలో నీళ్ళు వచ్చి ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి తోడు డ్రైనేజ్ అంతా కూడా ఎక్కడికక్కడ ఓవర్ఫ్లో అయి ఇళ్ళ రావడంతో పూర్తి దుర్గంధంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపాదిక మీద అన్ని బస్తీల్లో ఉన్నటువంటి ఈ యొక్క మురికి నీరు ఏ విధంగా చూడాలి, పేరుకపోయినటువంటి బురదనంతా కూడా తీసేసి పరిశుభ్రం చేయాలి, లేనట్లయితే విష జ్వరాలు సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రజల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడము, మెడికల్ క్యాంపులు నిర్వహించడము, అదేవిధంగా శాశ్వత ప్రాతిపాదికన ఈరోజు డ్రైనేజ్ పైప్లైన్లు కానీ అదేవిధంగా లేకపోతే స్టామ్ వాటర్కు సంబంధించినటువంటి పైప్లైన్లో పేరుకుపోయినటువంటి పూడికను తీసేటువంటి కార్యక్రమం కూడా సమాంతరంగా జరగాలి. దాంతోపాటు ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో అది 10,000 కావచ్చు, 50,000 కావచ్చు, 100,000 కావచ్చు, ఆ యొక్క లబ్ధిదారులందరూ కూడా చేరాలి. ఎక్కడ కూడా ఏ ఒక్క నిజమైనటువంటి లబ్ధిదారుడికి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నేను అధికారులను, అది జిహెచ్ఎంసీ అధికారులు కానీ, మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించిన అధికారులు కానీ, డ్రైనేజ్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ విషయంలో చాలా పొల్యూషన్ వస్తుంది, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వెంటనే రివ్యూ చేసి సమాంతరంగా సహాయం అందించడము, ఆర్థిక సహాయము, అదేవిధంగా సమాంతరంగా ఈ యొక్క మౌలిక వసతులు డ్రైనేజీ క్లీన్ చేసి పరిశుభ్రమైనటువంటి తాగునీరు అందించే చర్యలు తీసుకోవడము, హెల్త్ ఫెసిలిటీస్ చేయడము, మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేటువంటిది ఆదేశించడం జరిగింది. యుద్ధ ప్రాతిపాదిక మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇదే పని మొదలు పెడతారు. స్థానికంగా ఉన్నటువంటి యువత రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా సహకరించి పనిచేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను.